నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. యోహాను 15:19. ప్రభు ఏర్పరచుకొనిన వారికే ఈ మాటలు చెప్పబడిను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు దేవుని ప్రజలను గురించి వర్ణించుచు 7 పేర్లను వాడుచున్నారు. సంఘము, క్రీస్తు శరీరము, నూతన పురుషుడు, దేవుని కుటుంబము లేక దేవుని ఇంటివారు, దేవుని చేతి పని, ఒక పరిశుద్ధ ఆలయము, క్రీస్తు పెండ్లి కుమార్తె అని దేవుడెలా అనుచున్నాడు. సంఘము అను ఈ మాట గ్రీకు భాషయందు ఎక్లీసియా అనబడుచున్నది, అనగా ఇది ఒక ప్రత్యేక అర్థము కలిగిన మాట. నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పరచుకుంటుని అను ఈ మాటలు అర్థము నేను మిమ్మలను లోకములో నుండి ప్రోగు చేసుకుంటుని. ఇక్కడ వాడబడిన పదమునందు ఎంతో గొప్ప అర్థం ఇమిడి ఉన్నది. ఒక స్నేహితుని ఏర్పరచుకునేటట్లు మిమ్మలను ఏర్పరచుకుంటుని అని దాని భావం కాదు. మూల భాషలో నేను అధిక శక్తితో మిమ్మలను లాగితిని అని అర్థము. మరి ఒక రీతిగా చెప్పవలనని నా మనలను లోకము నుండి వెలుపలికి లాగుటకు ప్రభు తన శక్తి అంతటిని వినియోగించవలసి వచ్చును. ఎక్లీసియా అను గ్రీకు పదమునకు అర్థము ఇదియే. పాపమనుడు జిగట ఊబిలో నుండి పైకి లాగుటకు శక్తి కలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ కార్యము నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చిన గనుక చర్చ్ అనునది లాగివేయబడినది. బయటికి తీయబడిన లేక ఏర్పరచుకొనబడిన ప్రజలు అను అర్థమిచ్చు పదముగా ఇక్కడ వాడబడినది. ఆయన ఈ విధముగా నీ జీవితంలో పైకి లాగు శక్తిని వినియోగించినప్పుడే నిన్ను ఏర్పరచుకొనిను అను ఈ మాట రుజువు కాగలదు. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడా? అట్టి నమ్మకము నీకు గలదా? దీనికి రుజువు నీ జీవితమేనని చెప్పగలవా?